సబ్సిడీ ద్వారా 25 రైతులకి దాదాపు 50 లక్షల రూపాయలు ఈ ట్రిప్ మన ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం ఎవరికైతే ట్రిప్ సౌకర్యం ఉందో వాళ్ళు గుర్తించి ఈరోజు మనం వీళ్ళందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ ఉన్నాను. సో ఇప్పుడు మనం దాదాపు 46 హెక్టార్లు మనం ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఫేజ్లో మిగతా దాదాపు మన మన అద్దెంకి నియోజకవర్గం నుంచే దాదాపు 850 నుంచి 950 హెక్టార్లు గుర్తించడం జరిగింది. సో నెక్స్ట్ ఫేజ్లో మిగతా రైతులందరూ కూడా ఇదే విధంగా అయితే మనం దాదాపు 90% సబ్సిడీతో అందజేశాము. అదేవిధంగా అందరూ కూడా వాళ్ళని కూడా గుర్తించి త్వరలో వాళ్ళు కూడా అంత ఏదైతే ఈరోజు మనం పంపిణీ చేసాము అదేవిధంగా వీళ్ళందరినీ రైతులు కూడా దాదాపు ఎక్కువ మన బాపట్ల జిల్లాలో ఎక్కువ శాతం ఈ ట్రిప్ మన అద్దెంకి నియోజకవర్గంలోనే దాదాపు 900 హెక్టార్ల దాకా గుర్తించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన వ్యవసాయ శాఖ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బాపట్ల జిల్లాలో మరి ట్రిప్ స్ప్రింక్లర్ పరికరాల పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. మొట్టమొదటిగా అద్దెంకి నియోజకవర్గంలో వచ్చిన కృష్ణ చైతన్య గారు షాప్ చైర్మన్ గారితో ప్రారంభం చేయడం జరిగింది. మొట్టమొదటి విడతలో మనము ఒక 50 లక్షలు విలువైనటువంటి ట్రిప్పు స్ప్రింక్లర్ మెటీరియల్ వారి చేత పంపిణీ చేయడం జరిగింది. మరి మొత్తం సుమారు 50 మంది రైతులు 46 హెక్టార్లకు మనము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 5 లారీలు వచ్చాయి. సో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ఎంతమంది రైతులు మరి ఎన్ని హెక్టార్లో అడిగినప్పటికీ మరి పండ్ల తోటలు అయినటువంటి బొప్పాయి, అరటి, మామిడి, బత్తాయి, జామ ఇలాంటి మొక్కలన్నీ కూడా బాగా అమర్చుకోవడం జరిగింది. రైతు సోదరులు ఈ కూరగాయ మొక్కలు అయినటువంటి పచ్చిమిర్చి కానీ మరి బీరా, కాకర, బెండ ఇలాంటి పంటలకన్నిటి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఉద్యాన పంటలు, కూరగాయ మొక్కలే కాకుండా మరి వ్యవసాయ పంటలు అయినటువంటి వేరుశనగ అలాగే మొక్కజొన్న కూడా బాగా ఉపయోగపడుతూ నీటిని 50% ఆదా చేస్తూ కరెంటు 60% వరకు ఆదా చేస్తూ నాణ్యమైన దిగుబడులు మరి 50 నుంచి 60% దిగుబడులు కూడా పెంచుకునేటువంటి సందర్భాలు మన జిల్లాలో ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క డ్రిప్ స్ప్రింక్లర్ పరికరాలు యొక్క సబ్సిడీని డ్రిప్ పైన 90% సబ్సిడీని మరి అలాగే స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ పైన ఒక 50% సబ్సిడీని రైతులు వాళ్ళ వారి ఆర్బీకేల్లో గ్రామాల్లోనే అప్లై చేసుకుని వారి ద్వారా మరి ఉద్యాన అధికారుల ద్వారా కూడా వ్యవసాయ అధికారుల ద్వారా కూడా ఈ యొక్క డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ పొందేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి జిల్లాలో 1,080 మందికి గాను 1,300 హెక్టార్లలో ప్రభుత్వం మనకు ఆర్థిక లక్ష్యము మరియు భౌతిక లక్ష్యంగా మనకు నిర్ణయించారు. ఎంతమంది రైతులు ముందుకు వచ్చినప్పటికీ లక్ష్యానికి మించి చేయమని చెప్పడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి గారు. కాబట్టి అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు రైతు సోదరుల్ని.
కాబట్టి అందరూ ముందుకు వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుతున్నాం. బల్లికురువ మండలం కొప్పరపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లోని విద్యార్థులు నిమ్స్ ట్రిపుల్ ఐటీలో ఉత్తమ ఫలితాలు సాధించగా అభినందన సభను ఏర్పాటు చేయగా గుంటూరు ప్రకాశం జిల్లాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బల్లికురువ మండలంలో విద్యార్థులు విద్యలో మంచి ప్రతిభను కనబరుస్తున్నారని రాబో విద్యా సంవత్సరంలో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. కొప్పరపాడు హైస్కూల్కు చెందిన విద్యార్థి మాతాల హేమ స్రవంతి నిమ్స్లో స్టేట్ రెండవ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని దాదాపు 65000 మంది విద్యార్థుల్లో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్ రావటం అంటే సాధారణమైన విషయం కాదన్నారు. అలాగే నిమ్స్ నందు స్కాలర్షిప్ పొందిన విద్యార్థులను ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందిన విద్యార్థులను కేఎస్ లక్ష్మణరావు హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు పిఎంసీ కమిటీ చైర్మన్ దమ్ము అంజయ్య ఉపాధ్యాయులు కలిసి అభినందించారు. తనిఖీల పేరుతో పాఠశాలకు రావడం ఉపాధ్యాయుల్ని విద్యాశాఖ అధికారులను కూడా హేళనగా మాట్లాడటం అవహేళనగా చూడటం ఇదంతా కూడా మన అందరం రోజు వాట్సాప్ లో చూసి నీకు ఇప్పుడు కూడా విద్యా రంగంలో ఉపాధ్యాయుని మోటివేట్ చేయాలన్నా ఒక స్టూడెంట్ని మోటివేట్ చేయాలన్నా ఒత్తిడి వల్ల సాధ్యం కాదు. ఈ భూమి మీద ఒత్తిడి అనేది పనికిరాదు. కానీ మనం ఒత్తిడి తెచ్చి ఏదో సాధిద్దాం ఏదో చేద్దాం అనుకుంటున్నారు. దానివల్ల ఏమి అద్భుతమైన ప్రయోజనాలు ఏమి నమ్మకూడదు. వాస్తవంగా మీరు ఉపాధ్యాయులే బాధపడుతున్నారు.
ఈ తనిఖీల పేరుతో మనని కేంద్రంగా చూస్తున్నారు. డీఓలు కూడా బాధపడతారు. నేను రాత్రి గుంటూరు జిల్లా డీఓ, ఈ టైంలో గుంటూరు జిల్లా డీఓ నాలుగు ఇంటికి వెళ్ళారు. కూర్చుంటే ఆవిడ చాలా బాధపడుతుంది, ఏం సార్ మాట్లాడే పద్ధతి అది ఇది చెప్పేసి. అది అక్కడ సమస్య. కాబట్టి ఇలా ఇలాంటి తనిఖీల సమస్యలు, యాప్ల సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా మన మీద ఉన్నమాట 100% వస్తాయి. వాటిని ఎలా తగ్గించాలి అని మన సంఘాలు కానీ మేము కానీ ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు మన దగ్గర చదువుతున్న పిల్లలు పేద పిల్లలు, నేను 10th క్లాస్కి వెళ్ళాను 89 మంది స్టూడెంట్స్, అంతా నిరుపేదలైనటువంటి పిల్లలు మన దగ్గర చదువుతున్నారు. ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు మన దగ్గర చదువుతున్న పిల్లలందరూ కూడా మొదటి తరం పిల్లలు, వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబంలో ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్. మనం కూడా మన జీవితాన్ని ఒకటి రెండు వెనక తరాలు వెనక్కి తిరిగితే మనం కూడా ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్. ఇప్పుడు నేను నా కుటుంబంలో నేను ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్. మా తాత చదువుకోలే, మా తాత కిరాయికి 2 బండి తోలేవాడు, 2 రూపాయలు కిరాయి, నాకు బాగా గుర్తు. మా నాన్న చదువుకోలే, నేను చదువుకున్నా. నా కుటుంబంలో నేను మొదటి జనరేషన్ స్టూడెంట్. నేను చదవడం గొప్ప విషయం, నా కొడుకు ఐఐఎంలో చదివాడు అది గొప్ప విషయం కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ మిత్రులందరికీ నా విజ్ఞాపన ఏంటంటే, మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ విధానాల్లో ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ అలా ఉంచి మన దగ్గర చదువుతున్న పిల్లల మీద ఫోకస్ పెట్టి, వీళ్ళు మన దగ్గర చదువుతున్న మొదటి తరగతులు, వీళ్ళని ఎలా మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించాలి. క్లాస్ రూమ్లో 40 మంది పిల్లలు ఉన్నారు, 40 మంది ఎవరు అసలు, వీళ్ళ పేర్లు ఏంటి, వీళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు, అసలు వీడికి అమ్మ నాన్న ఉన్నారా, అనాథలుగా ఉన్నారా, తండ్రి లేని పిల్లలు చాలామంది ఉండొచ్చు, తల్లి లేని పిల్లలు చాలామంది ఉండొచ్చు, వాళ్ళ సమస్యలు ఏంటి మనం అర్థం చేసుకో. ఉపాధ్యాయుడు మాట్లాడటాన్ని అర్థం చేసుకోవాలి, మన క్లాస్ రూమ్ని మనం అర్థం చేసుకోవాలి, ఆ పిల్లల సమస్యలు తెలుసుకోవడానికి పరిష్కారం చేయాలి. ఒక ముఖ్యంగా చెప్పాలంటే నా దృష్టిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే జాతీయ అవార్డులు వచ్చిన వాళ్ళు, రాష్ట్ర అవార్డులు వస్తూ ఉంటాయి కదా మీకు, వాళ్ళు కాదు. నా దృష్టిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే పిల్లల కోసం తపన పడేవాడు. నేను ఇచ్చుకునే నిర్వచనం అది మాత్రం. 75వ ఆంధ్రాలిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంపీపీ అరిసిన జ్యోతి, ఎంపీడీఓ దేవసేన కుమారి, ప్రత్యేక అధికారి భీమయ్య హాజరై జెండా ఎగరవేసి సచివాలయం ఆవరణంలో మొక్కలు నాటి అవగాహన ర్యాలీని నిర్వహించి శిలా ఫలకాన్ని ఆవిష్కరణ చేశారు. అద్దంకి మండలంలోని వాడవాడల గత 3 రోజుల నుంచి నా మట్టి నా దేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారని, 15వ తేదీ వరకు ఇదే విధంగా జరుగుతాయని ఎంపీడీఓ తెలిపారు. దేశ వారసత్వ సంపదను
वैसीपी पालन अन्नी वर्ग वारी समन्वयम चेसिंदी मुख्यमंत्री जगनमोहन रेड्डी अनि एपी स्टाफ नेटवर्क चेयरमैन बाजन कृष्ण चैतन्य अन्नारु। कोरसपाडु मंडलम पमिडिपाडु ग्रामंलो नालुगव रोजु गडप गडपकु मन प्रभुत्वं कार्यक्रमानि एर्पाटु चेयगा कृष्ण चैतन्य हाजरै इंटिंटिकि तिरिगि प्रभुत्वं अमलु चेस्तुन्न संक्षेम पथकाल गुरिंचि प्रजलकु विवरिंचि అర్హులందరికీ పథకాలు అందుతున్నాయో లేదో విచారించి వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది ఇంటింటికి వస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు। గ్రామస్తులు చైతన్య దృష్టికి పలు సమస్యలు తీసుకునేలాగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు। అనంతరం ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులకు కృష్ణ చైతన్య బుక్లెట్స్ అందజేశారు। చైతన్యతో రావి శ్రీధర్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు। సరేయో గారు కొంచెం పక్కన రండి। బల్లికురువ మండలం వెలమవారిపాలెంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నా దేశం నా మట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ గ్రామ సర్పంచ్ హాజరయ్యారు। ముందుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు। జెండా ఎగరవేసి మొక్కలు నాటారు। అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీరామ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గ్రామాలలో 75వ ఆజాదిక అమృత్ మహోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందని ప్రతి గ్రామంలో అవగాహన ర్యాలీలు జెండాలు ఎగరవేయడం శిలాఫలకాల ఆవిష్కరణ వీరులకు సన్మానం చేయడం మొక్కలు నాటడం జరుగుతుందన్నారు। ఆధ్యాత్మిక విద్యను పాఠ్యాంశంలో ఒక భాగంగా చేర్చవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారన్నారు। ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని శ్రీరామ్ గ్రామస్తులకు తెలియజేశారు। ఎందుకా ఎంత నిజాయితీపరులు ఉన్నారంటే హీ నోస్ ద అల్టిమేట్ థింగ్ ఆయనకి ఏం తెలుసు అంటే ఇవన్నీ శాశ్వతం కాదు ఇళ్ళు కానీ డబ్బులు కానీ కార్లు కానీ ఆయన తెలిసిన ఏంటంటే ఆత్మీయ లక్ష్యాన్ని సాధించడమే నిజమైన లక్ష్యం తెలుసు కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి కాదు ఆయన ఈరోజు ఒక మహర్షి ఈరోజు ఒక మహర్షి మన దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి మనంతా ఎంతో చాలా అదృష్టవంతులం। ఈరోజు ఆయన చూసి చాలా మంది కూడా అవినీతి పరులు వణికిపోతున్నారు ఎందుకంటే ఆయన మీద రేపు ఎంక్వైరీ చేయొచ్చు కదా కానీ ఆయన మీద ఎంక్వైరీ చేస్తే వస్తే మీకు నాలుగు కాషాయ వస్త్రాలు దొరుకుతాయి ఆయన మీద ఆయన దగ్గర ఇప్పుడు వేసుకుంటున్న పట్లని కూడా గవర్నమెంట్ పట్లే రేపు ఆయన దిగిపోయిన తర్వాత అన్ని కూడా ఆయన కార్లు కానీ వేలం వేసేస్తారు ఆయనకి మిగిలేదు ఏంటంటే రేపు కేదార్నాథ్ ఆశ్రమంలోకి పోయినప్పుడు ఆయన మిగిలేదు ఏంటంటే ఆయనకి కేవలం నాలుగు కాషాయ వస్త్రాలు ఆయనకి జీవిత యొక్క లక్ష్యం తెలుసు కాబట్టి కింద అమిత్ షా గారు కానీ ఆ తర్వాత రాబోయే యోగి ఆదిత్యనాథ్ గారిని వీరందరికీ కూడా జీవిత యొక్క లక్ష్యం తెలుసు కాబట్టి చాలా నిజాయితీగా ఉన్నారు కాబట్టి తిరిగి నేను మన ఎంఆర్ఓ గారికి కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి నివేదించాలని కోరుకుంటున్నాను ఏంటంటే మన ఆధ్యాత్మిక విద్యని వేద విద్యని తిరిగి ఒక ఒక పాఠ్యాంశంగా చేర్చవలసిందిగా మమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా సార్। దానివల్ల మాత్రమే మనం మనుషుల యొక్క మనస్తత్వాలు చదవగలుగుతాం మన మనసు యొక్క మనస్తత్వం చదవగలుగుతాం జీవితానికి నిజమైన లక్ష్యం ఉంటే దాన్ని సాధించగలుగుతాం కాబట్టి మీరందరూ కూడా
జీవిత యొక్క నిజమైన లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని చేసే పనులన్నిటి కూడా నిజాయితీగా చేయవలసిన కోరుతాను. ఇంకా లాస్ట్ చిన్న పాయింట్ అంటే ఈ రోజుల్లో పిల్లలు బయటకు వచ్చి చెడిపోతున్నారని చాలా మంది అంటున్నారు, కానీ ఒప్పుకుంటున్నాను ఖచ్చితంగా పిల్లలు ఇంట్లో చెడిపోతున్నారు. ఎందుకంటే ఏ పిల్లడు కూడా ఏ తండ్రి తల్లిదండ్రులు కూడా నిజాయితీకి బతుకమని చెప్పట్లేదు అనమాట. ఏం చెప్తుందంటే వాడని సంపాదించాడు, వీడని సంపాదించాడు, ఎంత సంపాదించినా తినేది మూడు పొట్టులు తిండే కదా, మనకు 30 పొట్టులు తిండి ఎక్స్ట్రా మిగిలి ఉంటుంది. కానీ ఎందుకంత బాధ, వీళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క హైప్ వాళ్ళు వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం సమాజంలో మా పిల్లలు అది కాలేదు, మా పిల్లది కాలేదు. మీ పిల్లలు ఏదైతే మీ పిల్లలు పుట్టిన ఆలోచన వేరు, నువ్వు పుట్టిన ఆలోచన వేరు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల వరకు కూడా మీరు మీ ఉద్దేశాన్ని పిల్లల మీద రుద్దకండి. వాళ్ళు చెప్పాల్సిందంటే నిజాయితీగా బతకమని చెప్పండి. ఎందుకంటే నిజాయితీ మాత్రమే వాళ్ళని రేపు సద్గతులు ప్రాప్తించేలా చేస్తుంది, లేకపోతే వాళ్ళ తర్వాత తరాలకు ఉపయోగపడాలి చేస్తుంది. లేకపోతే మీరు ఆ డబ్బు వ్యామోహంతో వాళ్ళ మీద రుద్దడం వల్ల రేపు వాళ్ళు ఏదన్నా తప్పుడు మార్గంలో ఇరుక్కుపోయి జైలుకి వెళ్తాను, ఎవరికి మీరు అపవాది పాలేదు మీరే. ఓకేనా? ఈ విధంగా తల్లిదండ్రులు ఎవరున్నా సరే పిల్లలు నిజాయితీగా ఏ పని చేయగలిగితే అప్పుడు నిజాయితీగా చేయమని చెప్పండి. దాని ద్వారా ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. దానికి ఉదాహరణ మనకు నరేంద్ర మోడీ గారు, ఆయన కేవలం బీజేపీ కార్యకర్తగా మొదలయ్యారు, కేవలం కార్యకర్త. వాళ్ళ నాన్నగారు టీఎంఏ వాళ్ళు అనమాట, కనీసం మనస్థాయి కూడా వాళ్ళకి లేదు. కానీ నిజాయితీగా అద్వానీ గారి దగ్గర ఉండి ఆయనకి టీలు అందిస్తూ కొద్ది కొద్దిగా రాజకీయ పరిజ్ఞానం పెంచుకుంటూ ఒకేసారి ముఖ్యమంత్రి అయిపోయారు. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.